హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఉపయోగపడిపోయిన మరొకరికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్, మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్, 145 గజాల్లో, అంటే 3 సెంట్లలో ఉంటుందండి. తూర్పు ఉత్తరం గుమ్మం ఉంటుందండి, తూర్పు గుమ్మం ఉంటుంది. రోడ్ ఫేస్ మాత్రం సౌత్ ఫేస్లో ఉంటుంది, గమనించండి. సౌత్ ఫేస్లో ఉంటుంది, తూర్పు గుమ్మం ఉంటుంది, మరి ఉత్తర గుమ్మం ఉంటుంది. ఒక సింగిల్ బెడ్రూము, ఒక డబల్ బెడ్రూము రెంటల్ పర్పస్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్లాన్ ఉంది, బ్యాంక్లో లోన్ వస్తుంది, 145 గజాలు. లొకేషన్ వచ్చేసరికి కొండపల్లి కిల్లా రోడ్ అండి, కొండపల్లిలో కిల్లా రోడ్ అండి. పీస్ఫుల్గా ఉంటుంది లొకేషను, మంచి బడ్జెట్లో వస్తుంది, 45 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది, 45 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి, పాత కన్స్ట్రక్షన్ కూడా కాదు, ఒక 6-7 సంవత్సరాల కన్స్ట్రక్షన్ అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరి కిచెను, కిచెన్లో టైల్స్ వేశారు, ఫ్లోరింగ్ మార్బుల్ ఇచ్చారు, కబోర్డ్స్ ఉన్నాయి. వుడెన్ కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదు, మనకు రెంటల్ పర్పస్ అవసరం లేదు అనుకుంటే దీన్ని త్రిబుల్ బెడ్రూమ్గా మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు చూస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి, బ్యాక్ బాత్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. గాలి వెలుతురు చాలా నీట్గా ఉంటుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు గాలి వెలుతురుకి, చాలా నీట్గా వస్తుంది గాలి వెలుతురు. రెంటల్ కూడా దీనికి 4,000 ఇస్తున్నారండి, డబల్ బెడ్రూమ్కి ఇక్కడ ఒక 6,000 నడుస్తుంది. రెండు మనం రెండుకి ఇచ్చుకుంటే ఒక 10,000 వరకు రెంట్ వస్తుంది. దీని పైన కూడా పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి, కానీ స్లాబ్ వేయలేదు, పిల్లర్స్ వేసి ఉన్నాయి. మనం అక్కడ కూడా ఏదన్నా రేకులు వేసుకొని పైన ఒక 2 గదులుగా ఇచ్చుకొని రేకులు ఇచ్చుకుంటే ఒక 5,000 అక్కడ కూడా పెరుగుతుందండి మనకు, అది కూడా గమనించవచ్చు. కన్స్ట్రక్షన్ వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి, ఓనర్స్ కట్టించుకున్నప్పుడు నీట్గా ఉందండి. బిల్డర్స్ కట్టింది అయితే ఈ పాటి కొద్దిగా మెత్తపడి ఉండొచ్చు. ఫ్లోరింగ్ మార్బులు ఇచ్చారు నీట్గా, నడవటానికి వాళ్ళు సందు దారి వదులుకున్నారు. ఇటుపక్క తూర్పు వైపు గుమ్మం పెట్టుకున్నారు, అటువైపు ఉత్తరం వైపు గుమ్మం పెట్టుకున్నారండి. చాలా నీట్గా ఉంటుంది, కన్స్ట్రక్షన్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఈ బయట మాత్రం వాష్ ఏరియా బోర్ ఉందండి. ప్లాన్ ఉంది ఇంటికి, బ్యాంకులో లోన్ వస్తుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మనకు ఉపయోగపడిపోతే మరొకరికి ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు, మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి, మేమే మీ ప్రాపర్టీ అమ్మి పెడతాము. ఇది కిచెన్ అండి, చాలా స్పేషియస్గా వచ్చింది, సేమ్ టైల్స్ వేశారు, ఫ్లోరింగ్ మార్బుల్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి, సిమెంట్ కబోర్డ్స్ ఉన్నాయి, పైన అటక పెట్టారు. కబోర్డ్స్ చేయించుకొని మాడిఫికేషన్ చేయించుకుంటే మాత్రం ఈ కొన్న 45 లక్షల బడ్జెట్లో 150 గజాలు అనేది, 145 గజాలు అసలు చాలా రీజనబుల్ అండి. ఇక్కడ సెంట్ వచ్చేసరికి మనకు 10 లక్షల నుంచి 11 లక్షలు నడుస్తుందండి ప్రస్తుతం. 3 సెంట్ స్థలమే మనకు 33 లక్షల చిల్లర ఉందండి, అది కూడా గమనించవచ్చు మీరు. కన్స్ట్రక్షన్ వాల్యూ వేసుకున్నా కానీ 12-15 లక్షలు వేసుకున్నా కానీ వాళ్ళు రీజనబుల్గానే చెప్పారు. మాట్లాడుకుంటే ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంటే, బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. 85-80% వరకు లోన్ వస్తుందండి, మనకు ఎలిజిబుల్ ఉంటే 90 కూడా తెచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది ఒక బెడ్రూమ్, స్పేషియస్గా బెడ్రూమ్ ఉంది. ఒక బెడ్రూమ్ మాత్రం దీంట్లో డబుల్ బెడ్రూమ్ కొద్దిగా చిన్నది అనిపించిందండి నాకు. ఇది వాష్రూమ్, టైల్స్ వేశారు, ఇండియన్ బేషన్స్ అండి ఇవి. పైన ఇక్కడ కూడా మచ్చు ఉందండి, ఏదన్నా పాత సామాన్లు కానీ అంటే పెట్టుకోవడానికి. ఇది మరొక బెడ్రూమ్ చూపిస్తానండి. ఈ బెడ్రూమే కొద్దిగా చిన్నది అనిపించింది, కాకపోతే దీంట్లో ఉన్న ఏదైతే వాష్ ఏరియా ఉందో అది మనకు వద్దనుకుంటే బెడ్రూమ్ పెద్దగా అవుతుందండి, దానివల్ల తగ్గింది అనిపిస్తుంది నాకు. వీళ్ళ ప్లాన్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలా చేశారు. రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి అనే కాన్సెప్ట్తో కట్టారు కాబట్టి వాళ్ళకి ఇలా చిన్నది అనిపించింది నాకు. లేదు, మనకు బాత్రూమ్ ఉంటే చాలు, బయట అవుట్ సైడ్ ఇంకో బాత్రూమ్కి ఉందండి మెట్ల దగ్గర, అది సరిపోతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి. ఇది బెడ్రూమ్ని కూడా పెద్ద చేసుకోవచ్చు. వాతావరణం కూడా చాలా నీట్గా ఉందండి. కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఓనర్స్ దగ్గరుండి చేసుకున్నారు కాబట్టి పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా చేసుకున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, వాస్తు ప్రకారం కట్టారు. మీ స్టెప్స్ అండి పైకి, మీకు చూడండి పిల్లర్స్ కూడా చక్కగా
అన్ని పిల్లర్స్ వేసి పెట్టారు. మనం స్లాబ్ వేసుకుంటామా లేదా ఫర్దర్గా ఇంకేమన్నా మనం రేకులు వేసుకొని రెంట్కి ఇచ్చుకుంటాం అన్నది మన ఇష్టం. అన్ని పిల్లర్స్ చూపిస్తాను, చూసారు కదా ఎన్ని పిల్లర్స్ వేసున్నాయండి. మంచి బడ్జెట్ అండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.